శ్రీశ్రేణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతులందరికీ కూడాను మరొకసారి స్వాగతం అది బెదిరింప అన్న ప్రకరణలో ఆయన ఈ రకంగా మనకి షేర్ చేసుకుంటున్నారు మా అన్నగారు చనిపోయారు వితంతు అయిన మా వదిన గారిని తదితర కుటుంబీకుల్ని కలుసుకునేందుకు రాజకోట మరియు పోర్బందర్ వెళ్ళాను నేను దక్షిణ ఆఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ సంగ్రామం సమయం ఇప్పుడు నేను నా దుస్తుల్ని గిరిమిటీల కూలీలకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు మార్చుకున్నాను విదేశాల్లో కూడా ఇంట్లో ఆ డ్రెస్సే వేసుకునేవాడిని మన దేశం వచ్చిన తర్వాత కటియావాడు దుస్తులు ధరించాలని భావించాను కటియావాడ్ డ్రెస్సు నా దగ్గర ఉంది ఆ నేనే ఆ డ్రెస్సుతోనే నే బొంబాయిలో దిగాను చొక్క అంగరక్క ధోవతి తెల్లని తలపాగా ఇది ఆ డ్రెస్సు స్వదేశపు మిల్లులో ఎంత తయారైన బట్టలతోటి ఆ దుస్తులు తయారయ్యాయి మూడో తరగతిలో బొంబాయి నుండి కటియావాడుకు వెళ్ళాలి తలపాగా అంగరక్క రెండు జంజాటంగా ఉన్నాయి అందువల్ల చొక్కా ధోవతి పది అణాలకు లభించిన కశ్మీరీ టోపీ ధరించాను ఇట్టి దుస్తులు ధరించే వాణ్ణి బీదవాడనే అంతా భావిస్తారు అప్పుడు బీరంగావ్ భడ్వాన్ ఆ రెండిట్లో ప్లేగు వ్యాధి వ్యాపించింది ఆరోగ్యాధికారి నా పట్టుకు చూశాడు వేడిగా ఉంది అందువల్ల రాజ్కోటలో డాక్టర్ను కలవమని ఆదేశించి నా పేరు రాసుకున్నాడు బొంబాయి నుండి ఎవరో తంతి పంపగా భడ్వాన్ స్టేషన్కు అక్కడ ప్రసిద్ధ ప్రజాసేవకుడుకు దర్జీ మోతీలాల్ నన్ను కలుసుకునేందుకు వచ్చాడు ఆయన బీరంగావ్లో టోల్ గేట్ దగ్గర జరుగుతున్న పన్నుల వసూళ్ల గురించి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను గురించి నాకు చెప్పాడు జ్వరత తీవ్రత వల్ల నాకు మాట్లాడాలనే కోరిక కలగలేదు క్లుప్తంగా మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను ఆలోచించకుండా ఠపీమని వెంటనే జవాబు వచ్చే పలువురు యువకుల వలె ఆయన కూడా వెళ్తానంటాడని అనుకున్నా కానీ ఆ విధంగా ఆయన అనలే స్థిరమైన నిర్ణయం వెల్లడించే వ్యక్తిలాగా మేము తప్పక చేరుకు వెళ్తాం మీరు మాకు మార్గం చూపించాలి కటియా వార్డ్ వాసు కనుక మీ మీద మాకు అధికారం ఉంది ఇవాళ్ళ మిమ్మల్ని మేము ఆపం తిరిగి వెళుతున్నప్పుడు భడ్వాన్లో ఆగండి ఇక్కడ యువకుల కార్యక్రమాలు వాళ్ళ ఉత్సాహం చూసి మీరు ఆనందిస్తారు మీరు మీ సైన్యంలో మమ్మల్ని స్వేచ్ఛగా చేర్చుకోవచ్చు అన్నాడు మోతీలాల్ను నేను పరిశీలించి చూశాను అతని అనుచరులు అతని గురించి ఈ సోదరుడు దర్జీ వృత్తి చేపట్టిన ఎంతో నేర్పరి రోజూ ఓ గంటసేపు కష్టపడి పనిచేసి ప్రతీ నెల తన ఖర్చుల కోసం పదిహేను రూపాయలు మాత్రమే సంపాదించుకుంటాడు మిగతా సమయం అంతా ప్రజాసేవకు వినియోగిస్తాడు చదువుకున్న మా బోంట్లకు మార్గం చూపించి మా చేత పని చేస్తున్నాడు అని చెప్పారు ఆ తర్వాత మోతీలాల్ను దగ్గరగా చూసే అవకాశం నాకు లభించింది ఆయన గురించి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమేనని అందులో అతిశయోక్తి లేదని గ్రహించాను సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించినప్పుడు ప్రతీ నెల కొద్ది రోజులు ఆయన అక్కడే ఉండేవాడు బీరాం గ్రామం గురించి నాకు రోజూ చెప్తూ ఉండేవాడు ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలను సహించలేకపోయేవాడు ఈ మోతీలాల్ నిండి ఎవరంలోనే జబ్బు ఎత్తుకుపోయింది భడ్వాన్ శూన్యమైపోయింది రాజకోట చేరి మర్నాడు ఉదయం ఆరోగ్య శాఖ అధికారి ఆదేశం ప్రకారం ఆసుపత్రికి వెళ్ళాను అక్కడి వారికి నేను పరిచితుణ్ణి అందువల్ల నన్ను చూసి డాక్టర్లు సిగ్గుపడ్డారు ఆ విధంగా ఆదేశించిన అధికారి మీద కోపం తెచ్చుకోసాగారు నాకు మాత్రం దోషం కనబడలేదు అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు అతడు నన్ను ఎరగడు ఒకవేళ నేనెవరో తెలుసుకున్నా తనకు ఇవ్వబడ్డ ఆజ్ఞను పాలించడం అతని కర్తవ్యమే కదా అంతా పరిస్థితులు కావడం వల్ల రాజుకోటలో నన్ను ఆసుపత్రిలో ఉంచకుండా ఇంటికి పంపి మా ఇంటి దగ్గరే నన్ను పరీక్ష చేసించారు మూడో తరగతి ప్రయాణికుల్ని ఈ విధంగా పరీక్షిస్తూ ఉండడం వల్ల ఆ తరగతిలో ప్రయాణించే గొప్ప వాళ్ళకు కూడా అట్టి పరీక్ష జరగాల్సిందే అధికారులు కూడా పక్షపాతం వహించకూడదని నా అభిప్రాయం అయితే అధికారులు మూడో తరగతి ప్రయాణికుల్ని మనుషులుగా పరిగణించగా జంతువులుగా పరిగణిస్తూ ఉన్నట్టుగా అనిపించింది సంబోధించే తీరు చాలా అసభ్యంగా ఉంటుంది మూడో తరగతి ప్రయాణికులకు మాట్లాడేందుకు వీలు లేదు తర్కించేందుకు వీలు లేదు అధికారులు చప్రాసిల్లాగా వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళని తిడతారు కొడతారు రైలు పోయేదాకా వాళ్ళని నిలబెట్టి వేధిస్తారు టికెట్ తీసుకుని తిరిగి ఇవ్వక బాధిస్తూ ఉంటారు ఈ బాధలన్నీ నేను స్వయంగా అనుభవించాను ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే చదువుకున్న వాళ్ళు బీదవాళ్లుగా మారి మూడో తరగతిలో ప్రయాణిస్తూ ఆ ప్రయాణికులకు చేకూరని ఏ సౌకర్యము తాము కూడా పొందకుండా అక్కడే ఇలాగే ఇబ్బందుల్ని అన్యాయాల్ని బీభస్తాన్ని గట్టిగా ఎదిరించి వాటిని తొలగించాలి కాటియా వాళ్ళు పర్యటించిన ప్రతి చోట జనం బీరం గ్రామంలో పన్ను వసూలు చేస్తున్న తీరు పట్ల అసమ్మతి తెలియజేశారు వివరమంతా తెలుసుకుని లార్డ్ వెల్లింగ్టన్ లోగడ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను కాగితాలన్నీ చదివాను సత్యం గ్రహించాను బొంబాయి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను సెక్రటరీని కలిశాను ఆయన అంతా విని విచారం వెల్లడించి ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయంపై చూపుతున్న తీరును వివరించాడు మా చేతుల్లో ఉంటే ఈ టోలు గేటుని ఎప్పుడో ఎత్తేసేవాళ్ళం కానీ ఇది తిన్నగా భారత ప్రభుత్వానికి సంబంధించింది కనుక మీరు వారి దగ్గరికి వెళ్లడం మంచిది అని సెక్రటరీ చెప్పాడు నేను భారత ప్రభుత్వానికి జాబు రాశాను ఉత్తరం అందినట్టు తెలియజేయడమే తప్ప వారేమీ చర్య కైకొనలేదు లార్డ్ చేమ్స్ ఫర్డ్ని కలుసుకునే అవకాశం లభించినప్పుడు అనగా రెండు సంవత్సరాల తర్వాత ఈ వ్యవహారం మీద చర్య తీసుకున్నాడు నేను ఈ విషయం చెప్పగా లార్డ్ చేమ్స్ ఫర్డ్ నిబ్బరపోయాడు బీరం గ్రామం గురించి ఏమీ తెలియదుట నా మాటలు ఓపిగ్గా విని ఫోన్ చేసి అందుకు సంబంధించిన కాగితాలను వెంటనే తెప్పించుకున్నాడు మీరు చెప్పిన విషయాలపై అధికారులు వ్యతిరేకించకపోతే తప్పక పన్నులు వసూళ్లను నిలిపివేస్తాను అని మాట ఇచ్చాడు తర్వాత కొద్ది రోజులకే పన్ను వసూళ్లు రద్దు చేయడం పత్రికల్లో చదివాను ఈ విజయం సత్యాగ్రహ విజయానికి పునాది అని భావించాను అందుకు కారణం కూడా ఉంది బొంబాయి ప్రభుత్వం సెక్రటరీ గ్రామ పన్నును గురించి మాట్లాడుతూ మీరు ఈ విషయమే బక్సార్లో చేసిన ప్రసంగ ప్రసంగపాట నా దగ్గర ఉంది అందు మీరు సత్యాగ్రహ విషయం కూడా ఎత్తారు అని అంటూ మీరు చేసింది బెదిరింపు కాదా శక్తి సామర్థ్యాలు గల ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి బెదిరింపులకు తల వంచుతుందా అని ఆయన నన్ను ప్రశ్నించాడు ఆయన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది బెదిరింపు కాదు ప్రజా శిక్షణ ప్రజలకు వారి కష్టాలను తొలగించుకునేందుకు అవలంబించవలసిన చర్యలను గురించి చెప్పడం నా ధర్మం స్వతంత్రం కోరే ప్రజల దగ్గర తమ రక్షణకు అవసరమైన సాధనాలు కూడా ఉండడం అవసరం సాధారణంగా ఇట్టి సాధనాలు హింసాపూరితంగా ఉంటాయి కానీ సత్యాగ్రహం పూర్తిగా అహింసతో కూడిన సాధనం దాన్ని ఉపయోగాన్ని గురించి దాన్ని ప్రయోగాన్ని గురించి తెలియజేయడం నా కర్తవ్యం ఆంగ్ల ప్రభుత్వం శక్తివంతమైంది అందు నాకు సందేహం లేదు అయితే సత్యాగ్రహం సర్వోన్నతమైన ఆయుధం ఈ విషయమై నాకెట్టి సందేహమూ లేదు అని చెప్పాను సెక్రటరీ చతురుడు మంచిది చూద్దాం అంటూ తలపు ఊపి బయలుదేరాడు అంటూ ఆయన ఈ ప్రకరణని ఇక్కడికి ముగించేశారు మళ్ళీ రేపు ఆయన శాంతినికేతనం అంటూ శాంతినికేతనం గురించి చెప్పబోతున్నారు అది మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు